భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలంలోని భారీ వర్షానికి చెరువులు వాగులు పూర్తి స్థాయిలో నిండి ప్రవహిస్తుండటంతో మండలంలోని 100 ఎకరాలు నీట మునిగాయి. ఒక్కరోజు 55 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో వర్ష విభత్సానికి చేతుకొచ్చిన వరి, పత్తి, అరటి తోటలతో పాటు కూరగాయల పంటలు కూడా వరదలు నీటిపాలయ్యాయి. దీంతో రైతాంగం పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ సందర్భంగా అన్నపరెడ్డిపల్లి మండల వ్యవసాయాధికారి అనుష పంట నష్టాన్ని అంచనా వేసేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు. స్థానిక రైతు భానుతి భీముడు 4 ఎకరాల పొలం పరిశీలించి వరి కంకులు మొత్తం నీలమట్టమయ్యాయి. అలాగే జంగాల శ్రీనివాసరావు అనే రైతు 5 ఎకరాలు నీలమట్టమయ్యాయి. రైతుల నివేదికను రాసుకొని ప్రభుత్వాన్ని సమర్పిస్తారని తెలిపారు. రైతులు ఆందోళన పడొద్దని, వర్షానికి దెబ్బతిన్న వరి కంకులపై ఉప్పు నీళ్లు పిచికారీ చేయాలని సూచనలు చేశారు. పంట నష్టానికి గురైన రైతులు ఎవరూ ఆందోళన గురి కావద్దని నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని తెలిపారు. అన్నపరెడ్డిపల్లి మండలంలో అకాలప వర్షం రావడం వల్ల నా పేరు బాణవుడు భీముడు, 5 ఎకరాలు సాగు చేశాను. నోటికాడికి వచ్చింది పంట. పంట నష్టం అతి దారుణంగా పంట నష్టం జరిగిపోయింది. 5 ఎకరాలు కూడా పూర్తిగా భూమి పాలైపోయింది. దీన్ని అధికారులు వచ్చి చూడటం జరిగింది. చూసి ఎట చేసినా రైతుకు న్యాయం జరిగే చేయాలి అంటే దీనికి తగ్గ నష్టపరిహారం ఇప్పించగలరని గవర్నమెంట్ను మేము బాధ్యత పడుతున్నాం. బాగా అతిమించి నష్టం జరిగింది. 5 ఎకరాల పొలం భూమి పాలైపోయింది. మీరు ఎలాగైనా రైతులకు న్యాయం చేయాలా. ఇదే విధంగా చాలా అన్ని సార్లు చాలా నష్టం జరిగింది అన్నపరెడ్డిపల్లి మండలంలో. అన్నపరెడ్డిపల్లి మండల వారీగా మేడంగా తిరిగి చూస్తున్నారు అధికారులు. అధికారులు పంట నష్టంగా రైతుకి న్యాయం జరిగేటట్టు రాయాలి. న్యాయం జరిగేటట్టు కూడా నోటికాడికి వచ్చింది కాబట్టి న్యాయం జరిగేటట్టు పంట నష్టం ఇవ్వగలిగితే రైతు బయటపడతారు. లేకపోతే ఏమీ లేదు, తీరని నష్టం రైతు అయిపోయే పరిస్థితి ఏర్పడదు. మొత్తం నోటికాడికి వచ్చింది. 15-20 రోజుల్లో కోతకు వచ్చే పొలం. ఈ వర్షం రావటం వల్ల బాగా నష్టపోయాం. దయచేసి మా అందున రైతులు వందన దయచేసి మాకు నష్టపరిహారం కొద్దిగా చూసి చెల్లించగలరని గవర్నమెంట్ను బాధ్యత పడతాను. రైతు పరిస్థితి ఎలా ఉంది దయచేసి చూడగలరు. ఈరోజు మందుకట్లు పెట్టుబడులు ఇటుకే సరిపోయే పరిస్థితి లేదు. రేపు మిషన్ అయిన ఎంత అడుగుతో తెలియని పరిస్థితి, అది దారుణంగా ఉంది. ఇది పడది కోసే పరిస్థితి కూడా లేదు. కాబట్టి దయచేసి రైతుకు న్యాయం చేయగలగాలంటే దీనికి తగ్గ పరిహారం వస్తేనే రైతు బయటపడుతున్నారు. లేకపోతే నిలువ నారిపోయే పరిస్థితి. దయచేసి దీనికి న్యాయం చేయగలరు. అధికారులు వచ్చి రాసుకుపోయారు. దీని మీద దృష్టి పెట్టగలరని దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇంకా దీనికి కొట్టాల్సిన మందులు మొత్తం కొట్టాల్సిన మందులు మొత్తం పంట కూడా బాగుంది. గట్టిగా ఎదిగింది, ఎదగడం గట్టిగా. ఈ ఎదిగితేనే గాలి వస్తే పని రైతులు ఇట్లా కాలువలు తీసుకొని, ఈ కాలువలు తీసుకున్న తర్వాత నీళ్లు వెళ్ళగొట్టుకొని ఉప్పు స్ప్రే చేసుకోవాలండి గింజలు మొలక రాకుండా. చెప్తాను, 6 ఎకరాలు మొత్తం పాడైపోయింది. మేమైతే రిపోర్ట్ రాసి పంపిస్తామండి. ఇది ఎంతవరకు ఉన్నది అనేది కూడా తెలియని పరిస్థితి లాగా ఉంది. మా ప్రయత్నం మీరు చెప్పినట్టు ఉప్పు నీళ్లు కొట్టి కాలువలు తీపిచ్చి నీళ్ళు లేకుండా చేస్తాం. దయచేసి మీరు కూడా గవర్నమెంట్కి తెలియపరిచి ఎంతకంత రైతుకి న్యాయం జరిగేటట్టు చూడండి. ఎందుకంటే నోటికాడికి వచ్చింది కాబట్టి ఇప్పుడు అన్నీ పెట్టేశాం. ఇక ఒక మిషన్ తప్ప దీన్ని కొయ్యడం తప్ప ఏమీ లేదు. ఇక అన్నీ పెట్టాల్సింది అన్నీ పెట్టేశాం. మా రైతు పని అయిపోయింది. ఇక అయిపోయే టైంలో ఈ ఇట్లా జరిగింది అన్నమాట. దయచేసి గవర్నమెంట్కి తెలియపరిచి ఏదైనా న్యాయం చేయగలిగితే రైతులు బయటపడతారు. లేకపోతే అప్పులకి ఇప్పుడు మిషన్ వాళ్ళకి ఖాతాలకి ఇటుకే సరిపోతాయి అమ్మాయి. మిషన్ ఎంత అడుగుతుందో తెలియదు లేకపోయేదానికి. మిషన్ వాళ్ళకి మరి అంతా అట్లా ఎట్లా పరిస్థితి, మళ్ళీ ఇంకా 2 రోజులు ఉన్న పరిస్థితి, ఏం కూలిపోతాం ఏమైతో అర్థం కాని పరిస్థితి లాగా. ఇప్పుడు ఈ కింద పడిపోయిన వరి పొలాలు చూడడం జరిగిందండి. ఇప్పుడు కింద పడిపోయిన వాటిని మామూలుగా లేపేసి మీరు 2-3 జడలు కట్టుకొని పొలాల్లో ఇలాగ కాలువలు తీసుకొని నీళ్లు బయటకు వెళ్ళగొట్టుకోవాలి. దాని తర్వాత
మీరు లీటర్ నీటికి 50 గ్రాములు గల్లుపు కలుపుకొని ఉప్పు స్ప్రే చేసుకుంటే మొలక రాకుండా ఉంటుంది అన్నమాట వచ్చిన గింజలు. అలాగే మీకు వర్షం పూర్తిగా తగ్గిన తర్వాత ప్రొపికనజోల్ కానీ టెబికనజోల్ కానీ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే మీకు గింజ నిలబడకుండా ఉంటుందండి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మనకి దిగుబడి కొద్దిగా వచ్చే అవకాశం ఉంది. మేడం ఈ పంట నష్టం ఎంత జరిగి ఉంటుంది మేడం మండలంలో? పంట నష్టం సుమారుగా 650 ఎకరాలు జరిగిందండి వరి పంట. అంచనా ఎంత వేశారు మేడం? అంచనా అంతే అండి. ఓకే థ్యాంక్ యూ మేడం.